పెళ్లికి అంగీకరించలేదని ఓ మహిళా పారిశ్రామికవేత్తపై కట్టిన వైద్యుడు ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించిన ఘటన కేరళలో వెలుగు చూసింది తిరువనంతపురంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్ కు తిరువనంతపురంలోని లార్డ్స్ ఆసుపత్రి సీఈఓ హరీష్ హరిదాస్తో పరిచయమైంది పరిచయం స్నేహంగా మారడంతో ఆమె వద్ద డాక్టర్ హరీష్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు అయితే దీనికి నిరాకరించిన శోభ అప్పటి నుంచి అతడిని దూరం పెట్టింది దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హరీష్ ప్రతీకారంతో రగిలిపోయాడు ఎలాగైనా ఆమెను ఇబ్బందులకు గురి చేయాలని నిర్ణయించుకున్నాడు ఇందుకు శోభా విశ్వనాథ్ వద్ద పనిచేసే వివేక్ రాజ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు అతడి సాయంతో శోభా దుకాణంలో గంజాయి పెట్టించాడు హరీష్ అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో ఆమె షాపులో సోదాలు నిర్వహించిన పోలీసులు శోభాను అరెస్ట్ చేశారు అయితే పారిశ్రామికవేత్త కావడంతో ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన శోభ తనకు న్యాయం చేయాలని కోరింది దీంతో ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ కు ముఖ్యమంత్రి అప్పచెప్పారు దర్యాప్తులో అసలు విషయం బయటపడింది శోభాను నిర్దోషిగా తేల్చిన పోలీసులు హరీష్ వివేక్లను నిందితులుగా తేల్చారు త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని డిప్యూటీ ఎస్పీ అంబినీ కుట్ట తెలిపారు ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ కు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు నివేదికను అందజేశారు జనవరి ఇరవై ఒకటిన శోభా విశ్వనాథ్ కు చెందిన వస్త్ర దుకాణంలో నాలుగు వందల ఎనభై గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తర్వాత ఆమెకు సమాన్లు జారీ చేసింది నా దుకాణంలో ఉద్యోగులు కూడా ఉన్నారు కానీ వారిలో ఒకరు దానిని అక్కడ ఉంచే అవకాశాన్ని పోలీసులు పరిగణించలేదు దీనికి బదులు నన్ను అరెస్టు చేశారు అని శోభా వెన్నారు అనంతరం స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది శోభా విశ్వనాథ్ వివాహం జరిగిన ఆరేళ్ల క్రిందటే భర్త నుంచి వేరుపడి ఒంటరిగా ఉంటోంది విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది ఇక హరీష్ కు కూడా భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన హరీష్ శోభ దగ్గర పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు అయితే మొదటి భర్తతో ఎదురైన చేదు అనుభవంతో మరోసారి తాను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని తెలిపింది ఇది రెండేళ్ల క్రిందట జరగ అప్పటి నుంచి అతడిని దూరం పెట్టానని బాధితురాలు పేర్కొంది